చిన్న కమ్యూనికేషన్ అంటే స్టోరేజ్ ప్రాబ్లం వల్ల వీడియో ముక్కలుగా చేయాల్సి వస్తున్నది. స్వాతి నక్షత్రం వాళ్ళకి సెప్టెంబర్ నెల బాగుంటుందని చెప్పాల్సి వచ్చింది. అవును, సెప్టెంబర్ నెల బాగుంటుంది. మిగతా నెలలో యావరేజ్ కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలని కూడా చెప్తూ వస్తున్నాను. మెయిన్ మీకు వస్తే సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, లేదా సూర్యాయ నమః అంటూ ఆయన పూజ చేసుకోవడం కానీ, వీలైతే శని భగవానుడికి పీరియడ్ రీచ్ అయినా సరే శని భగవానుడి కాలభైరవ అష్టకం చదువుకోవడం కానీ, మనం వెళ్తున్న దానిలో వెంకటేశ్వర స్వామి గుడు, ఆంజనేయ గుడు, శనీశ్వరాలయం ఉంటే ఒకసారి కాలు కడుక్కుని వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయడం వీలైతే. నిత్యం 100 నిమిషాలు ఓం నమస్తే అండం చేసుకుంటే మంచిది. తర్వాత ఏంటంటే, వీలైతే మానవ శరీర పరంగా కూడా కొన్ని కొన్ని వ్యాయామాలు చేసుకుంటే మంచిది. మీకు తెలుసు, వాకింగ్, సైక్లింగ్, జాగింగ్. మళ్ళీ 2022 ఏ నెల బాగుండబోతుందంటే జనవరి నెలలో బాగుండబోతున్నది. శని పీరియడ్ రీత్యా కొంచెం ఆయన మంచి చేసుకోవాలంటే, అంటే తైలాభిషేకం శనివారం వస్తే కనీసం ఒక్కసారైనా వీలైతే శక్తి ఉంటే మంచి నువ్వుల నూనెతో శని భగవానుడికి ఏంటంటే తైలాభిషేకం చేసుకోవడం, రావులపల్లి దగ్గరగా ఉన్నవారు మందపల్లి వెళ్ళి చేసుకోవడం, లేదా శని శంకనాపురం దగ్గర ఉంటే చేసుకోవడం. ఫారిన్ కంట్రీస్లో గట్రా ఉన్న వాళ్ళు, వాళ్ళ సంబంధించి దేవాలయాలు అక్కడ ప్రతిష్ఠించిన చోట్ల అయినా చేసుకున్నా మంచిది. ఓం షం శనీశ్వరాయ నమః అనుకుంటే మంచిది. కానీ జాతి చక్రం ఒకటి, గోచర చక్రం ఒకటి, రెండు పరిశీలనగా ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మంచిగా జాతకం కావాలి, చెక్ చేసుకోవాలి అంటే మనకి చాలామంది ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నారు, చూసిన సరిపోతుంది. సరే, 2022 జనవరి నెల నుంచి జనవరి నెల బాగుంది అనుకునే ప్రయత్నాలు, కొన్ని రాజయోగాలు, అని ఆగిపోతున్న పనులు పూర్తి అయిపోవడం, అనుకోని శుభవార్తలు. తర్వాత ఇంకోటి ఏంటంటే, జనవరి నెల గుడ్ న్యూసెస్ ఎక్కువగా 70-80% స్వాతి నక్షత్రం వాళ్ళు ఉంది 2022. సో ఏదేమైనా సరే మన జాగ్రత్తగా కొంచెం ఎప్పటి నుంచి భగవంతుడికి, శనీశ్వరుడికి ఆయన పేరు మీద శనివారం పూట కుక్కలకి ఏదైనా జీవికి అన్నం పెట్టడం, లేకపోతే ఎవరైనా పేదవాళ్ళకి, ముఖ్యంగా నల్లగా ఉన్న వాళ్ళకి రొట్టెలు కానీ, లేదా ఏదైనా ఫుడ్ కానీ, కొన్ని అన్నీ అవ్వాలి రూలేం లేదు, రకరకాల రెమెడీస్ చెప్తారు మన శక్తి వల్ల, లేదో బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు లేదా 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్, ఇంకా లేదంటే రావి చెట్టు కింద పంచదార కొద్దిగా పాలు పోసి పంచదార గోధుమను ఒక చిన్న వేస్తారు. వేస్తారు, అంతే. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి.